సూక్ష్మదేహంలో పనిచేసి శుద్ధతని ఈశ్వరానుగ్రహాన్ని ఇస్తూ ఉంటుంది ఇక్కడ ప్రత్యేకించి వర్ణిస్తున్నది ఒకనొక భస్మాన్ని వర్ణించారు ఇది తిరుచెందూరుకు మాత్రమే ప్రత్యేకం ఆ తిరుచెందూరు క్షేత్రంకి వెళ్ళి అది చూస్తేనే కానీ శ్లోకానికి అర్థం చెప్పలేరని ఆ క్షేత్ర మహాత్మ్యంలో ఉన్న ఒక అంశాన్ని ఇందులో వారు అందించారు అపస్మార కుష్ఠ ఎలాంటి వ్యాధులు తొలగిస్తుందో ఆ భస్మం చెప్తున్నారు ఇక్కడ అంటే అతి భయంకరమైన వ్యాధుల పేర్లు ఇందులో ఉన్నాయి అవే తొలగించారు సామాన్యమైన సామాన్యమైన ఆదివ్యాధులు గురించి చెప్పక్కర్లేదు పైగా ఇది వ్యాధి నాశకమైనటువంటి స్థుతి అని చెప్పుకున్నాం కదా మరొక రహస్యం ఛందస్సుల్లో భుజంగ ప్రయాతానికి రోగనాశక శక్తి ఉంది అలాగే సంగీతంలో కొన్ని రాగాలకి కొన్ని రోగాలు పోతాయని ఈ మధ్య చెప్పుకుంటున్నాను ఆ రాగాన్ని స్వరశుద్ధంగా పాడగలిగితే అయితే కేవలం సంగీత విద్వం లక్షణం కూడా సరిపోదుక వాడు పవిత్రుడే అనుష్ఠాన పరుడై ఉపాసకుడైతే అప్పుడు అతను సంగీత విద్వాంసుడైతే అప్పుడు ఆ రాగం రోగం పోగొడుతుంది ఇది రహస్యం అలాగే ఈ దివ్యమైనటువంటి ఛందస్సుల్లో కూడా అలాగే భుజంగ ప్రయాతమైన అనే ఛందస్సు తీసుకుని మనం దేని మీద పాట రాసిస్తే రోగం పోగొట్టదు భుజంగ ప్రయాతమైన ఛందస్సులో సుబ్రహ్మణ్యునిపై ఆయన మంత్రహస్యాలతో రచిస్తే తప్పకుండా భుజంగ ప్రయాతానికి శక్తి ఉంది అందుకే భుజంగ ప్రయాతంలో కూడా రోగనాశక శక్తుల్ని తెలియజేస్తారు భగవత్పాదులు వారి అలాగే సుబ్రహ్మణ్య భుజంగంతో పాటు శివభుజంగం ఉంది గణేష భుజంగం ఉంది ఎక్కడైనా సరే భుజంగ ప్రయాతానికి ఉన్న లక్షణం ఏంటంటే రోగనాశక లక్షణం ఎందుకంటే భుజంగం అంటేనే ప్రాణశక్తి ఆ ప్రాణశక్తిని కాపాడడంలో ఈ ఛందస్సు పనిచేస్తుంది ఆ భుజంగ ప్రయాతంలోని రోగనాశక లక్షణం చెప్తూ ఎటువంటి రోగాలు పోగొడుతుందయ్యా నీ యొక్క ఆరాధితమైన భస్మము అంటే అపస్మార కుష్ఠ క్షయ అర్ష ప్రమేహ జ్వర ఉన్మాద గుల్మ ఆది రోగా మహాంత మహాంత రోగ అంటే అతి పెద్ద రోగములు క్రానిక్ డిసీజెస్ పెద్ద క్షూర్ చేయలేని వ్యాధులు ఇవి అపస్మారం అపస్మారం అంటే స్మృతి తప్పుట కుష్ఠ క్షయ అర్ష అంటే మూల వ్యాధి అలాగే ప్రమేహ రోగం జ్వరం చిత్తచాంచల్యం ఇత్యాది అనేక రోగములు ఏవైతే ఉన్నాయో వాటిని పిశాచాశ్చా ఇవి ఒకటి ఉన్నాయండి మనకు ఈ పై రోగాలు అయితే కొంత పిశాచాలు ఇవి భయంకరం ఇవి వాయుమండలంలో ఉంటాయి అవి పట్టి పీడిస్తుంటాయి ఇంకా గట్టిగా చెప్పి భయపడద్దు కానీ కలియుగంలో ఈ రోజుల్లో అనేకమైనటువంటి శరీరాల్లో పిశాచాలు ఉన్నాయి ఇప్పటికే ఇందర సందేహం లేదు ఒక ఆయన సిద్ధ పురుషుడు మంత్రసిద్ధి ఉన్నవాడు సాధన చేయగా ఆయనకి భగవంతుడు దృష్టించాడు ప్రతి వాళ్ళు సూక్ష్మ శరీరం కనబడిపోతుంది కనబడుతుంది కానీ పరిష్కారం జరిగింది దానికి ఆయన చెప్పుకున్న మాట ఏంటంటే ఎవడిలో ఏ పిశాచి ఉందని కనబడిపోతుందండి కానీ తొలగించలేకపోతున్నానని ఇది మహాప్రమాదం అండి అంటే అనాచార దురాచారాలు పెరిగిపోవడం వల్ల పైశాచిక శక్తులు వ్యాపిస్తున్నాయి ఒక ఆయన అన్నాడు నేను వీటిని నమ్మనండి అని నమ్మకపోతే చాలా మంచిది పిశాచాలు ఎందుకంటే వీడు నమ్మడుగా పట్టి పీడించచ్చు హాయిగా నమ్మితే తొలగించుకునే ప్రయత్నం చేస్తాడు నమ్మడు కనుక హాయిగా సెటిల్ అక్కడ పైగా అప్పటికే పిశాచం దూరిన వాడి చెప్పినా నమ్మక నమ్మనే అది ఏం చేస్తాం కానీ పైశాచిక శక్తులు మొదలైన ప్రవేశిస్తాడు ఇందులో సామాన్యం కాదు రోగాలు ఒకవైపు అయితే మనల్ని పీడించేది అంటేనే పిశనం అస్నాతి పిశాచం ఉన్నాడు అంటే లోపల మాంసాన్ని తినేస్తూ ఉంటుంది ఇక్కడ వాడు అలా ఉంటుంది శరీరం సన్నబడిపోతూ ఉంటాడు ఇక్కడ అలాంటి పైశాచిక శక్తులు కూడా వ్యాపించి ఉండవచ్చు ఎందుకంటే రకరకాల బాధలండి శారీరకంగా వచ్చే రుగ్మతలు కొన్ని మానసికంగా వచ్చే రుగ్మతలు కొన్ని బయట ఉన్నటువంటి వాతావరణంలో ఉన్న దుష్టశక్తుల ప్రభావాలు కొన్ని ఎన్నో రకాలు మరి వీటన్నిటి నుండి బయటపడేటట్టు చేసేది అంటే పిశాచాస్త సర్వే భవత్ భవత్పత్రభూతి ఒక్క తిరుచెందూరులోని ప్రత్యేకత మాత్రమే ఏంటంటే అక్కడ ఒక ఆకులో భస్మం ఇస్తారు అది పొద్దున పూర్తి చేస్తారు అక్కడ పత్రభూతి ఆకుతో తీసుకోవాలట భస్మం అంటే ఆకు కూడా ఒక ప్రత్యేకత ఉంది ఆకులో ఉన్నటువంటి భస్మం ఏదైతే ఉన్నదో ఆ భస్మము ఇందాక చెప్పినటువంటి మొండి రోగాల్ని నయం చేయడమే కాకుండా పిశాసాదులు ఏదైనా సోకి ఉంటే వాటిని కూడా తొలగించవచ్చు అది ధరించినట్లయితే ఆక్రమిద్దామని పిశాచాలు కూడా దూరం పోతాయని చెప్పాడు ఇక్కడ కనుక బాధించే రోగశక్తులు శక్తులు కూడా నీ పత్రభూతిని చూస్తే చాలు అయ్యా దూరం వెళ్ళిపోతాయని చూస్తే చాలు అది ఇక్కడ స్పష్టంగా చెప్పారు పిశాచాశ్చ సర్వే భవత్ పత్రభూతిం విలోక్య క్షణాత్ తారకారే ద్రవంతే ద్రవంతే అంటే తొలగిపోతాయి పారిపోతాయి నశించిపోతాయి అర్థం ఇక్కడ అందుకు భస్మధారణ ఇత్యాది వైశిష్టం తెలిసింది కదా ఒక విభూతి పెట్టుకోవడం ఒక బొట్టు పెట్టుకోవడం ఇంత మహిమ ఉంటుందండి మన అజ్ఞాచక్రస్థానం ఆ పాల భాగంలో ధరించినటువంటి భస్మానికి దుష్టశక్తుల్ని లోపలికి రానివ్వకుండా చేసే శక్తితో పాటు లోపలున్న దుష్టత్వం బయటికి వెళ్ళిపోయేలా చేసే శక్తి కూడా ఉన్నది అందుకు శాస్త్రాన్ని అనుసరించి మన అలంకారాలన్నీ ఏర్పడ్డాయి కనుక శాస్త్రం ప్రకారంగా ఆజ్ఞాచక్ర సహస్ర స్థానముల మధ్య ఉన్నటువంటి పాలదేశం అంతా కూడా భగవత్ స్థానం గనక ఇక్కడ ఆజ్ఞాచక్రం నుంచి పాదం వరకు ప్రపంచతత్వం ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు ఈశ్వరతత్వం అని చెప్పారు ఈ రెండిటికి గుమ్మల్లా ఉంటుంది ఆ భ్రూ కనుక అక్కడ అలంకారం చేసుకోవడం ఆ పాల భాగాన్ని ప్రకాశింపజేసుకోవడం ఈ రెండింటి చేత మనం భగవత్ శక్తిని పొందగలము ఆజ్ఞాచక్రాన్ని ఉద్దీపన చేసుకోగలమని పెద్దలు చెప్తున్న అద్భుతమైన విధానం ఎందుకు ఏం చేస్తున్నారో తెలియజేయడానికి శాస్త్రం ఉంది శాస్త్రం తెలియకపోతే నమ్ముకోవడానికి విశ్వాసం ఉంది ఈ రెండు విడిచిపెట్టు వదులుకుంటే బాధించడానికి పిశాచాలు ఎదురు చూస్తుంటాయి